ఒకే కాన్పులో ఒకరిద్దరు పిల్లలు పుట్టడం సాధారణం. కొన్నిసార్లు ముగ్గురు నలుగురు కూడా పుట్టడం అరుదుగా చూస్తూ ఉంటాం. అలాంటి ఘటనే రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది. ముస్తాబాద్ లోని పీపుల్స్ హాస్పిటల్లో ఓ మహిళకు అరుదైన శస్త్రచికిత్స జరిగింది. గంభీరావుపేట మండలం సముద్రలింగాపూర్కు చెందిన గొట్టుముకల లావణ్య అనే మహిళకు రెండో కాన్పులో నలుగురు పిల్లలు జన్మించారు. ప్రస్తుతం తల్లి పిల్లల ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు ప్రకటించడం విశేషం. ఈ మహిళకు మొదటగా బాబు, తర్వాత పాప, బాబు బాబు మొత్తం నలుగురు పిల్లలు పుట్టారని డాక్టర్లు తెలిపారు. మొదటి కాన్పులో ఒక బాబు జన్మించిన 9 సంవత్సరాల తర్వాత మళ్లీ ఇప్పుడు రెండో కాన్పులో నలుగురు బిడ్డలు పుట్టడంతో కుటుంబ సభ్యులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పిల్లలంతా ఆరోగ్యంగానే ఉన్నారని డాక్టర్లు స్పష్టం చేశారు. మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు సిద్దిపేట చిల్డ్రన్స్ హాస్పిటల్ కి తరలించారు. వైద్య భాషలో ఈ విధానాన్ని ఏమంటారు? నలుగురు క్వాడ్రప్లెక్స్ బేబీ. చాలా రేర్ కేస్ అండి ఇదైతే, చాలా రేర్ కేస్.